ఏసీబీ కోర్టులో నారా చంద్రబాబు నాయుడుకు మరోసారి బిగ్ షాక్ తగిలింది ఈరోజు. అవును, ఇప్పుడే అందుతున్న వార్త చూస్తున్నాము. ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్కు కోర్టు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. ఏకంగా సోమవారం నాడు చంద్రబాబు నాయుడును హాజరుపరచాలి కోర్టులో అంటూ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. సోమవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు కోర్టు లోపల చంద్రబాబు కూర్చుంటారు. ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. చంద్రబాబు నాయుడును కోర్టుకు తీసుకురావాలని సిఐడి న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం పీటీ వారెంట్కు అనుమతిస్తూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అధికారమే ఆయుధమని టీడీపీ భావించి కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టుల్లో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి బలపడ్డారు. మొత్తం 2,000 కోట్లు ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్లు విలువైన పనులు చేపట్టిన విషయం తెలుస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్కు చెందిన టేరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కావాలని కట్టబెట్టారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో ఈ కథంతా నడిపించిందట. చంద్రబాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపట్టిందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇదంతా కూడా కథను నడిపించారు. ఫైబర్ నెట్ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టేరాసాఫ్ట్కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టేరాసాఫ్ట్కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ను ముందుగానే 2 కీలక పదవుల్లో నియమించుకున్నారు. తొలుత ఆయన్ను ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించడంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు బాబు గారు. ఫైబర్ నెట్ టెండర్లు ముదింపు కమిటీలోనూ సభ్యుడిగా ఆయన్ను నియమించారు. పక్కా ప్రణాళికతో చంద్రబాబు చేసిన ఈ గుట్టు ఇప్పుడంతా వెలుగులోకి వచ్చింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పిందే చెల్లాలి, మీరు అనుకున్నదే సాధించాలి అనుకుంటూ ముందుకు వెళ్ళినదన్నీ కూడా ఇప్పుడు కక్కాలి. ఫైబర్ నెట్ కుంభకోణంలో ఏకంగా భారీ ఎత్తున అవినీతి జరిగింది. కోర్టుల్లో చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెప్తారో సోమవారం నాడు మరి. ఏదేమైనా ఇది మరో బిగ్ షాక్.